తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ జిల్లాలోని దిల్సుఖ్ నగర్ లో గల శ్రీ కిలా మైసమ్మ దేవాలయంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల జాతర ఊరేగింపు కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ మున్నూరు కాపు మహిళా విభాగం చైర్పర్సన్ శ్రీమతి ఆకుల లలిత రాఘవేందర్ గారు ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. కాపు సంఘం ఆధ్వర్యంలో ఈమెను ఘనంగా సన్మానించారు. మన కిలా మైసమ్మ బోనాల కార్యక్రమానికి పెద్దలు సోదరులు పుట్ట పురుషోత్తమన్న గారు, మరి ఇక్కడ కమిటీ తోట రాజన్న గారు, మరియు నవీన్ గారు, మరియు పెద్దలు వెంకటేష్ అన్న గారు, వైద్యం వెంకటేశ్వర అన్న గారు, శ్రీమాణి గారు స్క్వేర్, మరియు రాజ్యలక్ష్మి గారు, మరియు శ్రీధర్ అన్న గారు, అని గారు, మరియు ఇక్కడ శ్యామల గారు, మా సోదరిమణి పండి పద్మ గారు, మరియు వినయ గారు, సోదరులు గారు, సోదరులు గరిదేవి కృష్ణన్న గారు, ఇక్కడ వచ్చిన మిద్దెల జితేంద్ర అన్న గారు, ఇక్కడ వచ్చిన మన కుల బాంధవ్యులు, మన కుల సోదరిమణులు, నా అక్క చెల్లెలకి అన్నదమ్ములకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాకు జూబ్లీస్ కార్యక్రమం ఉన్నా కానీ పురుషోత్తమన్న అమ్మ రావాలి అంటే తప్పకుండా వస్తామని మాట ఇవ్వడం జరిగింది. నాకు చాలా సంతోషం ఈరోజు అమ్మవారు పిలిపించుకున్నారు కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదటి ఉజ్జయిని మహంకాళి పూజ రోజే మా నిజామాబాద్ లో పెద్దెత్తున ఊరవట్టుగా అనేది ఉంటది. ఊరవట్టుగంటే మొత్తం సర్వ సమాజం అన్ని కులాలతోని చాలా పెద్దెత్తున లీడ్ తీసుకునేది మన ముందుకు కాపునే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది మన తెలంగాణ స్టేట్ లోనే ఈ ఊర పండగ. మరి ఇక్కడ మన హైదరాబాద్ లో కూడా ఈ బోనాల పండగలు కూడా మన దగ్గరనే చాలా జరుగుతాయి. నేను చాలా ఈ లాల్ దర్వాజ అమ్మవారి దగ్గరికి, మరియు అక్క నమాదన్న టెంపుల్ కి, మహంకాళి టెంపుల్ కి, అన్ని టెంపుల్స్ కు తిరగడం జరిగింది. ఓడి బియ్యం అవన్నీ చాలా సంతోషంగా ఉంది. మీ సలహాలు సూచనలు ఎందుకంటే ఊరికి మన కులం గురించి కాదు, ఐక్యత, ఇప్పుడు చాలా ఐక్యత వస్తుంది. నేను ఈ 2001 నుంచి రాజకీయంలోకి వచ్చినా కానీ అప్పుడు అంత మన ఐక్యత లేకుండే, అన్న తెలుసు ఐఎన్టీసి అనుబంధ సంస్థ ఉండే పెద్ద కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది గాంధీ భవన్ లో. ఎందుకంటే ఇప్పుడు అన్ని కులాలలాగే మనం కూడా ఒక బలంగా ఉండాల. మన సంఖ్యాబలం ఎక్కువ, పాపులేషన్ లో కూడా మన ముందు కాపులు ఎక్కువ, దేనికి తక్కువ లేరు. చదువులో ఉన్నారు, ఆర్థికంగా ఉన్నారు, అన్ని బలాలు ఉన్నాయి, కానీ రాజకీయ బలం కూడా కావాలా. ఈ రోజు నేను ఒక్కదాన్నే ఉన్నా, ఒక ఎంపీటీసీ స్థాయికి వచ్చిన ఎంపీటీసీ వేసినా, ఎంపీటీ వేసినా, జడ్పీటీసీ వేసినా, ఎమ్మెల్యే వేసినా, ఎమ్మెల్సీ వేసినా, ఇప్పుడు మన ముఖ్యమంత్రి మనకు తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కోఆపరేటివ్ చైర్మన్ గా ఇచ్చారు. ఎవరి ముందు ఏమొస్తుందో దేవుడికి తెలుసు, కానీ